కోరుతా ఉన్నా ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కోహెడ గాని మన హుస్నాబాద్ గాని ఎంత అభివృద్ధి అయిందో మీరు ఆలోచించండి గతంలో తెలుగుదేశం బై కాంగ్రెస్ వచ్చినా కాంగ్రెస్ బై తెలుగుదేశం వచ్చినా మధ్యల ఎర్ర జెండాల పార్టీలు గెలిచినా హుస్నాబాద్ గాని కోహెడ గాని మార్పు వచ్చింది లేదు తాగడానికి నీళ్ళు ఇయలేదు అవసరమైన కరెంట్ ఇయలేదు కనీసం రహదారులు చేయలేదు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయారు కానీ ఈ రోజు సతీష్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీరే ఆలోచించండి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ అయింది హుస్నాబాద్ కు డిఎస్పీ ఆఫీస్ వచ్చింది హుస్నాబాద్ లో డిఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వచ్చింది ఇలా హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతా ఉంది మన కోహెడలో మార్కెట్ యార్డ్ కావాలని మీరు పోయినసారి అడుగుతే వెంటనే ఇక్కడ మార్కెట్ యార్డ్ మంజూరు చేసే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒక మార్కెట్ యార్డ్ కాదు ఇలా చెక్ డ్యాములు మన మోహితుమ్మల మీద గాని మన వాగుల మీద చెక్ డ్యాములు కట్టాలంటే 8 చెక్ డ్యాములు ఒక కోహెడ మండలంలో కట్టిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా శనిగరం చెరువు ఆధునీకరణ కావాలంటే 23 కోట్ల రూపాయలతో చెరువును మరమ్మతు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇలా శనిగరం చెరువు నిండు కుండైంది కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్ళను వదిలిపెడితే రెండు పంటలు శనిగరం చెరువు కింద పక్క అయిందా లేదా అప్పుడేమో కాలమైతేనే నీళ్ళు కానీ ఇప్పుడు శనిగరం చెరువులో కాలం కాకపోయినా గట్టిగా సీడి కొడితే రంగనాయక సాగర్ గేటు లేస్తనే ఉంటది శనిగరం చెరువులకు నీళ్ళు వస్తనే ఉంటాయి ఇలా కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ఉండదా కాళేశ్వరం లేకపోతే శనిగరం చెరువులకు గోదావరి నీళ్ళు వస్తాయా దయచేసి మీరు ఆలోచించండి సింగరాయ ప్రాజెక్టు ఇలా దాన్ని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించి అర టీఎంసీ నుంచి ఒక టీఎంసీకి పెంచుకున్నాం ఇలా పంటలు పండించుకుంటా ఉన్నాం ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనం కావాలన్నా మేము చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఒకటేసారి శని మన నియోజకవర్గంలో మన కోహెడ మండలంలో అన్ని గ్రామాలకు మహిళా భవనాలు మంజూరు చేసినామా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నా అన్ని గ్రామాలకు మహిళా భవనాలు శాంక్షన్ చేసుకున్నాం ఈ రకంగా తండాలు గ్రామ పంచాయతీలు కావాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎగబెట్టింది ఇలా కేసీఆర్ వచ్చినాక మన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి మన ఎస్టీలకు 10% రిజర్వేషన్ వచ్చింది ఇక్కడ సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ ఎంతో స్వతంత్రంగా నా దగ్గరకు వస్తుంటారు అన్న మాకు సీసీ రోడ్లు కావాలని మా సర్పంచులు వస్తే ఎన్నడూ నేను కాదనలే మా ఎంపీడీసీలు వచ్చిన అన్న సర్పంచులకు ఇచ్చిన మాకు ఇవ్వా అంటే మా ఎంపీడీసీలకు కూడా శాంక్షన్ చేసిన నేను అట్లా ఇవాళ సిద్దిపేట జిల్లాలో కలిసిన తర్వాత మా కోహెడ సర్పంచులకు ఎంపీడీసీలకు ఒకవైపు సతీష్ అన్న ఇంకొక వైపు నేను ఇద్దరం కూడా సంపూర్ణంగా అండదండలు ఇచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ఓటు మోపోయింది ఇక బయలుదేరి మళ్ళీ ఎలక్షన్లు రాగానే అంగిలాగి ఇస్తిరి చేసుకున్నారు ఇక బయలుదేరి ఊర్ల మీద పడ్డారు కరోనా వచ్చినప్పుడు ఎవరున్నారు చెల్లె మీకు కరోనా వచ్చినాడు గిదే సతీష్ బాబు ఉన్నాడు మేము లేమా కరోనా వచ్చి జనం ఇబ్బంది పడతా ఉంటే ఊర్లలోకి వచ్చినాం దవాఖానలలో నిలబడ్డాం మీకు ధైర్యం ఇచ్చినాం 10 కిలోల బియ్యం ఇచ్చినాం 2000 రూపాయలు ఇచ్చినాం రెమిడీస్ వేర్ సూదులు లేవంటే తెప్పించి ఈ కోహెడ ఉస్నాబాద్ ను కాపాడుకున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఏడవైంది కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నారా అప్పుడు కరోనా అప్పుడు కనబడ్డారా ఇదే సతీష్ బాబుకు 3 సార్లు కరోనా వచ్చింది అయినా భయపడలే ఆయన కరోనా వచ్చినా ప్రజల పక్షాన నిలబడ్డాడు ప్రజల మధ్య ఉన్నాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వచ్చి మై 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటారు కర్ణాటకలకు ఇట్లే చెప్పిండ్రు కర్ణాటకలో ఒక 6 నెలల కింద ఓట్లైనాయి ఆడికి పోయిండ్రు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు 5 గ్యారంటీలు 5 గ్యారంటీలు అని కర్ణాటక అంతా ఊదరగొట్టిండ్రు పాపం కర్ణాటక ప్రజలు నమ్మిండ్రు నమ్మిన పాపానికి ఇలా కర్ణాటక ప్రజలు ఏమంటారు తెలుసా మా పరిస్థితి పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్మకుండ్రి మేము ఆగమైపోయినామని ఇలా కర్ణాటక వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మెదక్ జిల్లాలో బార్డర్ మీద కర్ణాటక ఉంటుంది నారాయణ ఖేడ్కు జహీరాబాద్కు పక్కనే కర్ణాటక ఉంటుంది నేను మొన్న ఒక ప్రచారానికి న్యాల్కల్ మండలం పోయినా ఆవల్కేల్ మల్లేశం అని ఒక రైతు వచ్చాడు ఒక నిమిషం మాట్లాడటానికి మైక్ అడుక్కున్నాడు ఆయనకు తెలుగు వచ్చు కర్ణాటక రైతు మైక్ పట్టుకొని ఏమన్నాడంటే
అందరికీ చెప్పిండు ఆడ మీటింగ్లో. మా దగ్గర ఇంతకు ముందు బీజేపీ ఉండగా 7-8 గంటల కరెంట్ వస్తుండే, కాంగ్రెస్ వాడు గెలవంగానే పొద్దున్న దాకా గంట, పొద్దుకి 3 గంటలు వస్తుందట, 4.5 గంటల కరెంట్ వస్తుందట. ఆ 4 గంటలకు 20-30 సార్లు కరెంటు ట్రిప్ అవుతుందట. గట్ల అయితే మన కోయడలో ఒక ఎకరం బారుతుందా? ఒక్క ఎకరం అన్న పంట పండుతుందా? ఈ కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలివయా? ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే యాదుకుందా? ఆ రోజు ఈ ప్రాంతంలో 8 గంటల కరెంట్ వచ్చింది, పొద్దుందాకా గంట 2 గంటలు, పొద్దుకి 3-4 గంటలు వస్తుండే. దొంగరాత్రి కరెంటు కోసం కళ్ళల్లో వత్తులేసుకొని చూడాల్సిన పరిస్థితి ఉండే. పాట వచ్చింది అప్పుడు పాటలు పాడుకున్నారు, ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేనెగుసెమెట్లా చేస్తురా అని పాటలు వచ్చినాయి, యాదుకుందా? కాంగ్రెస్ జమానాల పాటలు వచ్చినాయా లేవా? కానీ అలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వస్తుంది. వస్తుందా లేదా? పొద్దున్నదాకా బావి కాడ మంచిగా మోటార్లు కాలకుండా కరెంట్ వస్తుందా లేదా? ట్రాన్స్ఫార్మర్లు మున్పట్లెక్క కాల్తలేవు కదా? మరి ఇంత మంచిగా కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా మళ్ళా మనము ఈ కాంగ్రెస్ వాళ్ళ దిక్కు చూస్తే రిస్కుల పడమా? మనం కూడా ఆయంత కర్ణాటక లెక్క ఆగమైతే ఎట్లా? కర్ణాటక ప్రజలు ఇప్పుడు ఆగమైపోయింది, మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఏ 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు వాడుతుందట. వాడుతుందా? మరి ఆయన ఎగుసం తెలుసా తెలియదో నాకైతే తెలియదు. ఆయన ఏమంటే 10 HP మోటార్ వాడుకోవాలట. కోయడలు ఎవరికైనా 10 HP మోటార్ ఉన్నా? అదే ఒక్కలకన్నా మరి ఎవడు కొనియాల 10 HP? మరి అంటే ఎంత అవగాహన లేకుండా, అసలు హార్స్ పవర్ అంటే అర్థం తెలియనోడు ఇలా పిసిసి అధ్యక్షుడై కూర్చున్నాడు. ఇలా తెలంగాణలో ఎవరన్నా బావి కాడ అయితే 3 HP లేకపోతే 5 HP ఉంటుంది, అంతే కదా? మరి ఇక 10 HP అంటే ఏం చెప్పాలి? 3 గంటల కరెంట్ వస్తే వ్యవసాయం నడుస్తుందా? ఇప్పుడిప్పుడే జర్ర కుదుర్చబడ్డాం. ఇంత కరెంటు మంచిగా వచ్చి, టైం మీద ఎరువులు వచ్చి, రైతు బంధు పైసలు వచ్చి, పండిన పంట తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టి చివరి గంజ దాకా కేసీఆర్ కొంటే జర్ర ఇప్పుడిప్పుడు రైతు మంచిగా అవుతుండ లేదా? మళ్ళా గిట్టే కాంగ్రెస్ వాళ్ళు నమ్మినామనుకో ఆ కైలాసంలో పెద్దపాం మింగినట్టు డామ్ అంటది. మరి ఆగమైపోతాం మళ్ళా. దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు కేసీఆర్ గారు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చిండు, మరి మళ్ళా కూడా ఇప్పుడు 6 గ్యారంటీలను మోపోయారు, చేస్తారా వీళ్ళు? 6 గ్యారంటీల మాట దేవుడేరు, కానీ 6 నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ కాదా? చేస్తారా వీళ్ళు? రూ వెనకటో సామెత ఉండేది, గతి లేని సంసారం నడపచ్చాడే కానీ సుతులేని సంసారం నడపదట. అవునా? ఈ కాంగ్రెస్ వాళ్ళది సుతులేని సంసారం. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను కూడా ముఖ్యమంత్రిని 20 మందికి పైసలు పంచుతున్నాను, 20 మంది ఎమ్మెల్యేలకు పైసలు పంచుతున్నట్టే నేను కూడా సీఎంఏ అంటాడు. ఎంతమంది సీఎంలే? ఇలా స్థుతి ఉంటుందా ఈ కాంగ్రెస్లో? వీళ్ళు తనకి సస్తారు, ఆయనతో జనం ఆగమైపోతాం మనం. అందువల్ల ఈ స్థుతి లేని కాంగ్రెస్ని నమ్మితే మనం ఆగమైపోతాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇవాళ ఒక నిమిషమే, ఈరోజు దయచేసి ఒక విషయం చర్చ పెట్టాలి. కార్యకర్తలు రాగా చూసిన అవే పెద్ద పెద్ద అవి వేసిండు, పోస్టర్లు వేసిండు మీ పొన్నం ప్రభాకర్ గారు. కానీ వినండి,